ఇది నాకు 5 ఇయర్స్ జర్నీ అండ్ నెక్స్ట్ May 20th మళ్ళీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది. నేను ఇన్ఫ్యాక్ట్ దానికి కూడా చదవడం ఆల్రెడీ మొదలుపెట్టి చదువుతున్నాను. సో మళ్ళీ నేను ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదన్న రిలీఫ్ ఉంది. చాలా థింగ్స్ చేంజ్ చేశాను నేను ముందు అటెంప్ట్స్కి ఈ అటెంప్ట్స్కి. ఫస్ట్లీ ఆన్సర్స్ సరిగ్గా రాయటం, ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మెయిన్స్లో మార్క్స్ రావడానికి. అది అండ్ సెకండ్ నా ఆప్షనల్ చేంజ్ చేశాను. నాకు ఇంతకుముందు జియోగ్రఫీ అనే ఆప్షనల్ ఉండేది, దాంతో నాకు మార్క్స్ పడట్లేదు. ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అందుకని నేను ఈ అటెంప్ట్లో ఆంథ్రోపాలజీకి స్విచ్ చేసి ఆంథ్రోపాలజీ ఆప్షన్ లాగా తీసుకుని రాశాను. ఈ ఎగ్జామ్ 1 ఇయర్ ప్రాజెక్ట్ కాదు, ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ మోస్ట్ పీపుల్. కాబట్టి చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది, అండర్ కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతాం. సో మన స్ట్రెస్ని మన కాన్ఫిడెన్స్ని కూడా మేనేజ్ చేసుకోవాలి. సో నేను దానికోసం అదర్ థింగ్స్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లైక్ బ్యాడ్మింటన్ ఆడుతుండే, రన్నింగ్కి వెళ్తుండే, అప్పుడప్పుడు యోగా చేస్తుండే అండ్ ఐ లవ్ టు కుక్. సో నేను కుకింగ్ కూడా చేస్తుండే ఈవినింగ్స్. సో ఇవన్నీ చేస్తే ఒక కైండ్ ఆఫ్ బ్యాలెన్స్ ఉండాలి. ఐ థింక్ నా ఫస్ట్ ఫ్యూ ప్రిపరేషన్స్లో ఆ బ్యాలెన్స్ లేదు. నేను పూర్తిగా నా టైం అంతా ఇంకా బుక్స్లోనే నా తల ఉండేది. బట్ కొంచెం దాని నుంచి బయటకు వచ్చి వెన్ ఐ ఫౌండ్ బ్యాలెన్స్ నా స్ట్రెస్ లెవెల్స్ మేనేజ్ అయ్యాయి. నేను నా ప్రిపరేషన్ స్ట్రాటజీ డెవలప్ చేసుకోగలిగాను అండ్ లైక్ ఐ సెడ్ నా ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. ఇది నాకు 5 ఇయర్స్ జర్నీ అండ్ నెక్స్ట్ May 20th మళ్ళీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంది. నేను ఇన్ఫ్యాక్ట్ దానికి కూడా చదవడం ఆల్రెడీ మొదలుపెట్టి చదువుతున్నాను. సో మళ్ళీ నేను ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదన్న రిలీఫ్ ఉంది. చాలా థింగ్స్ చేంజ్ చేశాను నేను ముందు అటెంప్ట్స్కి ఈ అటెంప్ట్స్కి. ఫస్ట్లీ ఆన్సర్స్ సరిగ్గా రాయటం, ఆన్సర్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మెయిన్స్లో మార్క్స్ రావడానికి. అది అండ్ సెకండ్ నా ఆప్షనల్ చేంజ్ చేశాను. నాకు ఇంతకుముందు జియోగ్రఫీ అనే ఆప్షనల్ ఉండేది, దాంతో నాకు మార్క్స్ పడట్లేదు. ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అందుకని నేను ఈ అటెంప్ట్లో ఆంథ్రోపాలజీకి స్విచ్ చేసి ఆంథ్రోపాలజీ ఆప్షన్ లాగా తీసుకుని రాశాను. ఈ ఎగ్జామ్ 1 ఇయర్ ప్రాజెక్ట్ కాదు, ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ మోస్ట్ పీపుల్. కాబట్టి చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది, అండర్ కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతాం. సో మన స్ట్రెస్ని మన కాన్ఫిడెన్స్ని కూడా మేనేజ్ చేసుకోవాలి. సో నేను దానికోసం అదర్ థింగ్స్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లైక్ బ్యాడ్మింటన్ ఆడుతుండే, రన్నింగ్కి వెళ్తుండే, అప్పుడప్పుడు యోగా చేస్తుండే అండ్ ఐ లవ్ టు కుక్. సో నేను కుకింగ్ కూడా చేస్తుండే ఈవినింగ్స్. సో ఇవన్నీ చేస్తే ఒక కైండ్ ఆఫ్ బ్యాలెన్స్ ఉండాలి. ఐ థింక్ నా ఫస్ట్ ఫ్యూ ప్రిపరేషన్స్లో ఆ బ్యాలెన్స్ లేదు. నేను పూర్తిగా నా టైం అంతా ఇంకా బుక్స్లోనే నా తల ఉండేది. బట్ కొంచెం దాని నుంచి బయటకు వచ్చి వెన్ ఐ ఫౌండ్ బ్యాలెన్స్ నా స్ట్రెస్ లెవెల్స్ మేనేజ్ అయ్యాయి. నేను నా ప్రిపరేషన్ స్ట్రాటజీ డెవలప్ చేసుకోగలిగాను అండ్ లైక్ ఐ సెడ్ నా ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు.